గురు తెరిగిన దొంగ కూగుగు గురిలోనే దాగి నీ కూగుగు గురు తెరిగిన దొంగ కూగుగు గురిలోనే దాగి నీ కూగుగు వీడే గురిలోనే దాగి నీ కూగుగు గురు తెరిగిన దొంగ కూగుగు గురిలోనే దాగి నీ కూగుగు వీడే గురిలోనే దాగి నీ కూగుగు దోచిని నీడగాని కొలని దరిని దొంగ కూగుగు నెలతల దోచిని నీడగాని కొలని దరిని దొంగ కూగుగు బలువైన ఉట్ల పాలారగించిని బలువైన ఉట్ల పాలారగించిని కులది మీరిన దొంగ కూగుగు బలువైన ఉట్ల పాలారగించిని కులది మీరిన దొంగ కూగుగు గురు తెరిగిన దొంగ కూగుగు గురిలోనే దాగి నీ కూగుగు వీడే గురిలోనే దాగి నీ కూగుగు సల్లలమ్మంగా చనుగట్టు తొడికిని గుల్లెతలను దొంగ కూగుగు సల్లలమ్మంగా చనుగట్టు తొడికిని గుల్లెతలను దొంగ కూగుగు ఇల్లు తప్పక ఇందరి పాలిండ్లు ఇల్లు తప్పక ఇందరి పాలిండ్లు కొల్లలాడి దొంగ కూగుగు ఇల్లు తప్పక ఇందరి పాలిండ్లు కొల్లలాడిన దొంగ కూగుగు గురు తెరిగిన దొంగ కూగుగు గురిలోనే దాగి నీ కూగుగు వీడే గురిలోనే దాగి నీ కూగుగు తావు కొన్నంగ తగిలి పట్టుండిదే గోవులలో దొంగ కూగుగు తావు కొన్న దొంగ తగిలి పట్టుండిదే గోవులలో దొంగ కూగుగు శ్రీ వెంకటగిరి చెలువుండో ఏమో శ్రీ వెంకటగిరి చెలువుండో ఏమో కోవిదుడు దొంగ కూగుగు శ్రీ వెంకటగిరి చెలువుండో ఏమో కోవిదుడు దొంగ కూగుగు గురు తెరిగిన దొంగ కూగుగు గురిలోనే దాగి నీ కూగుగు గురు తెరిగిన దొంగ కూగుగు గురిలోనే దాగి నీ కూగుగు వీడే గురిలోనే దాగి నీ కూగుగు గురు తెరిగిన దొంగ కూగుగు గురిలోనే దాగి నీ కూగుగు వీడే గురిలోనే దాగి నీ కూగుగు వీడే గురిలోనే దాగి నీ కూగుగు కూగుగు
కూగు గు ఆ శక్తిని శ్రీవారు ప్రసాదించడానికి ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈరోజు పవిత్రమైనటువంటి రోజున ప్రారంభిస్తున్నాం. ఈ రోజున మనం యథాపూర్వంగా సుందరకాండ పారాయణ ప్రారంభించుకోబోతూ అద్భుతమైనటువంటి అన్నమాచార్యుల వారు ఆ కృష్ణస్వామి వారి మీద అచ్చమైనటువంటి గ్రామీణ భాష జానపద భాష అని అంటారు అటువంటి భాషలో అద్భుతంగా రచించారు. అటువంటి కీర్తన అన్నమాచార్య ప్రాజెక్టు విద్వాంసులైనటువంటి కె సరస్వతీ ప్రసాద్ గారితో కలిసి మనమందరం కూడా ఆలాపన చేసి సంకల్పపూర్వకంగా ఈనాడు సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి అని ఆ బాలరూపంలో ఉన్నటువంటి కృష్ణస్వామి వారిని ఎల్లప్పుడూ కూడా మనం స్మరిస్తూ ఉంటాం, బ్రహ్మానందం పొందుతూ ఉంటాం. అన్నీ కూడా కృష్ణస్వామి వారు ఎలా ఆ రేపల్లెలో ఆ బృందావనంలో చక్కగా ఆచరించి అందరినీ కూడాను ఆనందపరిచారో, ఆ బ్రహ్మానంద సాగరంలో ఓలలాడించారో, అటువంటి ఆ వైభవం అంతా కూడా అద్భుతమైనటువంటి జానపద భాషలో పదకవితా పితామహుడైనటువంటి అన్నమాచార్య స్వామి వారు కీర్తిస్తూ ఆ కృష్ణస్వామి వారంటే ఎవరనుకుంటున్నారు, శ్రీ వెంకటగిరి చెలువుండేయేమో, ఆయన సాక్షాత్తు ఈ వెంకటేశ్వర ప్రభువేనయ్యా. ఆ కృష్ణస్వామి వారే ఈనాడు కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల క్షేత్రంలో మనందరికీ కూడాను దర్శనమిస్తూ మనందరినీ కూడాను అనుగ్రహిస్తున్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి వారిని సేవించినట్లయితే మన ఇంట్లో కూడా అటువంటి కృష్ణానుగ్రహం కలుగుతుంది అని అద్భుతంగా అన్నమాచార్యుల వారు మనకు ప్రబోధించారు. ఈ కృష్ణాష్టమి రోహిణి నక్షత్రం పర్వదినాన అటువంటి శ్రీకృష్ణ స్వామి వారిని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రార్థించి ప్రపంచంలో ఉండేటటువంటి దొంగతనం అంతా కూడా తీసేయవయ్యా. ఏమిటి దొంగతనము అంటే అనారోగ్యమే ఇప్పుడు పెద్ద దొంగతనం. అటువంటి అనారోగ్యం అంతా కూడా తీసేసేయి, అందరినీ కూడాను ఆరోగ్యవంతులుగా చక్కగా అనుగ్రహించు అని ప్రార్థన చేశాం. ఆ విధంగా శ్రీకృష్ణ స్వామి వారు తదభిన్న స్వరూపులైనటువంటి శ్రీవారు కూడా ప్రపంచాన్ని పరిరక్షించాలి అని మరొకసారి ప్రార్థన చేస్తూ ఈనాటి పారాయణ ప్రారంభం చేద్దాం. గురుర్బ్రహ్మ